అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి జిల్లాల వారిగా లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్లో వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ వీడియో ద్వారా కూడా మరొక జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం ఈ ఉద్యోగాలకి ఎంతమంది పోటీ పడుతున్నారు ఏ పోస్ట్కి ఏ విధంగా పోటీ నెలకొని ఉంది అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మరికొన్ని జిల్లాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఆ వీడియోస్ని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఫాలో అవ్వచ్చు ఇక చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో టోటల్గా పదహైదు వందల ఎనభై ఐదు ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు గతంలో వచ్చేసి పద పద్నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే మిగిలిపోయాయి వివిధ కారణాల వల్ల భర్తీ కావాల్సినటువంటి మరికొన్ని పోస్టులని యాడ్ చేసిందను టోటల్గా పదహైదు వందల ఎనభై ఐదు పోస్టుల భర్తీ కోసం సెకండ్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు దాదాపు ఒక లక్ష యాభై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులైతేగా దరఖాస్తు చేసుకున్నారు ఈ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నారు ఫ్రెండ్స్ కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకునేసి పరీక్షలని నిర్వహించనున్నారు ఇప్పుడు తేదీల వారుగా పోస్టుల వారుగా ఏ విధంగా పోటీ నెలకొని ఉంది అనే డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫస్ట్ రోజు వచ్చేసి ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలు సెప్టెంబర్ ఇరవయవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఇరవైవ తారీఖున ఉదయం వచ్చేసి కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఉంటుంది పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ స్ వార్డు సంక్షేమం విద్యా కార్యదర్శి వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షని నిర్వహిస్తారు ఈ ఉద్యోగాలకు వచ్చేస్తాను డెబ్బై మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది అభ్యర్థులైతే కన్నా పోటీ పడడం జరుగుతూ ఉంది భారీ స్థాయిలోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించి తర్వాత సెప్టెంబర్ ఇరవై మధ్యాహ్నం జరిగేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం వచ్చేసి గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ టూ గ్రామ సర్వేయర్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలను నిర్వహిస్తారు ఈ పోస్టులకి పంతొమ్మిది వేల ముప్పై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షని నిర్వహిస్తారు ఈ రాత పరీక్షకు వచ్చేసి పదకొండు వేల రెండు వందల ఏడు మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరు కానున్నారు తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం వచ్చేసి వార్డు పారిశుద్ధ్యం పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహిస్తారు ఈ రాత పరీక్షకి ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరు కానున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం జరిగేటటువంటి వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షకి నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది అభ్యర్థులు కానున్నారు తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూద్దాం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయం వచ్చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ పోస్టులకు వచ్చింద పదకొండు వందల ఎనభై ఆరు మంది రాత పరీక్షకి హాజరు కానున్నారు అలాగే మధ్యాహ్నం జరిగేటటువంటి వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి మూడు వేల ఆరు వందల తొంభై ఏడు మంది అభ్యర్థులు ఎత్తుగిన పోటీ పడుతున్నారు ఈ మూడు వేల ఆరు వందల తొంభై ఏడు మంది రాత పరీక్షకు కూడా హాజరు కానున్నారు ఫ్రెండ్స్ తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు ఉదయం జరిగేటటువంటి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులకి రెండు వేల నూట నూట పదమూడు మంది రాత పరీక్షకి కానున్నారు తర్వాత మధ్యాహ్నం జరిగేటటువంటి ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షకు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు రాత పరీక్షకి హాజరు కానున్నారు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉదయం జరిగేటటువంటి పరీక్షకి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాత పరీక్ష అని ఉంటుంది ఈ రాత పరీక్షకు వచ్చేసి నూట ఆరు మంది అభ్యర్థులు పరీక్షకి హాజరు కానున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఇక్కడ ఉదయం అని ఉంది ప్రింటింగ్ మిస్టేక్ మధ్యాహ్నం జరిగేటటువంటి పరీక్షకు వచ్చేసి విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి రాత పరీక్షకి నూట ఆరు మంది అభ్యర్థులు హాజరు కానున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు మే ఉదయం జరిగేటటువంటి పరీక్షకు వచ్చేసిందు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ రాత పరీక్షకి మూడు వందల ముప్పై ఏడు మంది హాజరు పరీక్షకి హాజరుకానున్నారు తర్వాత తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు మధ్యాహ్నం జరిగేటటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ రాత పరీక్షకి నూట నాలుగు మంది అభ్యర్థులు ఎత్తుగిన పరీక్షకి కానున్నారనమాట ఈ విధంగా పోటీ నెలకొని ఉంది కాబట్టి చూసుకున్నట్లయితే కేటగిరీ వన్ పోస్టులకే చాలా భారీ ఎత్తున పోటీ పడుతున్నారు తర్వాత వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ పోస్టు నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది అనమాట పోటీ అనేది చాలా తీవ్రతరంగానే ఉంటుంది కాబట్టి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి కేటగిరీ వన్ పోస్టులకి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివితేనే పోస్టు సాధించాలని సాధించేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ నేను మీకు తెలియజేస్తాను ఆ వీడియోలను కూడా ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి